శంకర్ గారు మీరు మాట్లాడాలి. ఇద్దరు హైట్గా ఉన్నారు, కొంచెం అటల్. నమస్తే అండి. ఇది ఏదేదో చేస్తున్నాడు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా చేస్తున్నాడు అండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే రొమాంటిక్ సినిమా క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేశాను, ఎప్పుడు నేర్చుకున్నారా, ఎప్పుడు చేసేస్తున్నారు ఇదంతా, నిజమన్నా? మెహబూబాలో నాకు తెలిసి చాలా బాగా చేశాడు. రొమాంటిక్ వచ్చేసరికి కొంచెం పరిణితి చెందాడు బాగా. ఇప్పుడు చూస్తుంటే కొంచెం పెద్ద మనిషి అంటే కొంచెం పెద్ద అంటే ఇది ఫుల్ కమర్షియల్ ఫిల్ము. సో మిగతా ఇంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చిన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ లేకపోతే అలా, బట్ ఇది ఫుల్లీ కమర్షియల్ అంటే లోడెడ్ ఫిల్మ్లా ఉంది. సో డ్యాన్స్ చేశాడు, బాగుంది ఈ సినిమా. అంటే ఆకాష్కి డెఫినెట్గా అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుందండి. ఈ సినిమాకి నాకు సంబంధించిన విషయం ఏంటంటే, పొరపాటున అందరూ ఈ సినిమాలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అదేంటో తెలియలేదు. డైరెక్టర్ జీవన్ నాకు ఒక 10 ఇయర్స్ నుంచి నాకు బ్యాడ్ లక్, నా బ్యాడ్ లక్ ఫ్రెండ్ అయినా ఆయన ఎలా. సో జీవన్కి ఒక డైరెక్టర్గా ఒక అంటే జీవన్ అనేసరికి జార్జ్ రెడ్డి అని, దళం అని, అంటే ఒక సెపరేట్గా ఆయన ఒక పేరు క్రియేట్ చేసుకున్నాడు. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా చోర్ బజార్ మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవుతుంది. అండ్ సుబ్రహ్మణ్యం అంటే నాకు బాగా పరిచయం, ఒక 10-15 ఇయర్స్ నుంచి ప్రొడ్యూసర్ గారు. గారు అన్న తప్పట్లేదు, అంటే డబ్బులు పెట్టాడు కాబట్టి ఇంకా గారు అనాల్సిందే. సో సుబ్రహ్మణ్యం నాకు క్లోజ్ ఫ్రెండ్, ఎందుకంటే సుబ్రాజ్ అన్న దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. అలా ఈ ఇందులో భాను మాస్టర్, నేను హీరో అయిన దగ్గర నుంచి నా సినిమాలు ఏదో ఒకటి ఆయనతో నేను చేస్తూనే ఉన్నాను. అండ్ డిఓపి జగదీష్ చీకటి నేను కలిసి పనిచేసాం. సో ఈ సినిమాలో ఓవరాల్గా అందరూ నాకు పరిచయమైన వ్యక్తులు. అండ్ అందరికీ మంచి జరగాలని, ఆకాష్ మంచి హిట్ రావాలని, సుబ్రహ్మణ్యంకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటూ, జీవన్కి కూడా మరో సక్సెస్ రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.